పోటా పోటీగా జరిగిన ఎన్నికలు. అలాంటి ఈ మూడు స్థానాలను కూడా టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో గెలుచుకోవడం. అందులో వరంగల్ స్థానంలో శ్రీనివాసరెడ్డి గారైతే పోలైన ఓట్లలో 96% ఓట్లు సాధించి దేశంలోనే ఒక కొత్త రికార్డు నెలకొల్పడం అంటే నిజంగా కూడా అందరూ ఆస్వాదించదగ్గ విజయంగా మేము భావిస్తూ. మరి మంత్రి గారు రాయండి. వెల్కమ్ బాస్. దానికి కొనసాగింపుగా మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత మన రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో, అదే రకంగా రాష్ట్రంలోని 564 పైచిలుకు మండలాల్లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల డిసెంబర్ మాసంలో ఏ తీర్పునైతే ఇచ్చారో ఏకపక్షమైన తీర్పునిచ్చి 50% దాకా ఓట్లు వేసి మళ్ళీ 75% స్థానాలు అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి ఏ రకమైన ఏకపక్షమైన తీర్పునిచ్చారో దానిని తలదన్నే విధంగా ఈరోజు మరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పి ముందుగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజానీకానికి వినయంగా వినమ్రంగా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది ఎంత అసాధారణమైన విజయం అంటే తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలుంటే 32 జిల్లాల్లో అంటే 100కు 100% ఏ పార్టీ ఏ ఇతర పార్టీ మద్దతు అవసరం లేకుండా, ఏ ఒక్కరి మద్దతు అవసరం లేకుండా టీఆర్ఎస్ పార్టీ స్వయంగా 32 జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాలను వైస్ చైర్మన్ పీఠాలను తానంతట తానుగా స్వయంగా కైవసం చేసుకోబోతా ఉందంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు ఇంతటి ఏకపక్షమైన తీర్పు ఉంటుందని చెప్పి నేనైతే అనుకో. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఇదొక చారిత్రకమైన అఖండమైన అసాధారణమైన విజయం. టీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు 2001లోనే పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే పరిషత్ ఎన్నికలు ఎదుర్కొంది. ఆనాడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి వరుసగా ఇది 5వది. మనకు జిల్లా పరిషత్ ఎన్నికలు చూసుకుంటే, మండల పరిషత్ ఎన్నికలు చూసుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే ఇది 5వది. కానీ టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు గుర్తిస్తా ఉన్నాను. ఎందుకంటే 100కు 100% స్థానాలు సాధి, 100కు 100% జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే నాకు తెలిసి చరిత్రలో ఇది ఎన్నడూ ఎక్కడ ఏ పార్టీ కూడా సాధించని ఘనతను ఈరోజు టీఆర్ఎస్ సాధించిందని చెప్పి ఈ ఘనతను మరి సాధించి పెట్టిన లక్షలాది మంది టీఆర్ఎస్ గులాబీ సైనికులకు మాకు ఓట్లేసి మళ్ళీ ఒకసారి ఎన్నిక ఏదైనా సరే అది బ్యాలెట్ ద్వారా పెట్టినా ఈవీఎం ద్వారా పెట్టినా కేసీఆర్ గారే మా నాయకుడు అని నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా ఈరోజు ప్రతిపక్షాలను తిరస్కరిస్తూ అద్భుతమైన తీర్పు చెప్పిన తెలంగాణ ప్రజానీకానికి వారి చైతన్యానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో ఇది ఎంత గొప్ప విజయం చెప్పాలంటే ఈ 32 జిల్లాల్లో ఒక 6 జిల్లాల్లోనైతే ప్రత్యర్థుల అకౌంట్ కూడా తెరవలేదు. వరంగల్ రూరల్లో 16 ZPTCలు ఉంటే 16కి 16 టీఆర్ఎస్ గెలిచింది. కరీంనగర్ జిల్లాలో 15 ZPTC స్థానాలు ఉంటే 15కు 15 టీఆర్ఎస్ గెలిచింది. మహబూబ్ నగర్లో మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, 14 ZPTC స్థానాలు ఉంటే 14కి 14 టీఆర్ఎస్ గెలిచింది. జనగామ జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉంటే 12కి 12 టీఆర్ఎస్ గెలిచింది. గద్వాలలో జోగులాంబ గద్వాల జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉంటే 12కి 12 కూడా టీఆర్ఎస్ గెలిచింది. వరంగల్ అర్బన్లో 7 స్థానాలు ఉంటే 7కి 7 కూడా టీఆర్ఎస్ గెలిచింది. ఇవేమో సంపూర్ణమైన విజయం సాధించిన 6 జిల్లాలు. మరొక 6 జిల్లాల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే పోయింది. సిద్దిపేట జిల్లాలో 23 స్థానాలకు గాను 22 టీఆర్ఎస్ గెలిచింది. అదే రకంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను 14 టీఆర్ఎస్ గెలిచింది. వనపర్తి జిల్లాలో 14 స్థానాలకు గాను 13 గెలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 స్థానాలకు గాను 11 టీఆర్ఎస్ గెలిచింది. అదే రకంగా ములుగు జిల్లాలో 8 స్థానాలకు గాను 7 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. అంటే
ఒక 12 జిల్లాల్లో 32 జిల్లాలు ఉంటే 12 జిల్లాల్లో ప్రత్యర్థులు డిపాజిట్లు కూడా డిపాజిట్ అంటున్న వాళ్ళ అకౌంట్ కూడా తెరవలేని పరిస్థితి వచ్చిందంటే ఎంతటి ఏకపక్షమైన తీర్పును ప్రజలిచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 32 జెడ్పీటీసీల్లో వందల కొద్ది స్థానాలు అఖండమైన తీర్పు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో 7 జెడ్పీటీసీలు ఉంటే అందులో 5 టీఆర్ఎస్ గెలిచింది. ఈరోజు మొత్తంగా చూసుకున్నట్టయితే ఓట్ల లెక్కింపు కూడా చేసిన తర్వాత చూసినట్టయితే 5000 పైచిల కోట్ల మెజారిటీ హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు టీఆర్ఎస్కి వచ్చింది. సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క గారు ఉన్న కాన్స్టిట్యూన్సీ మధిర అక్కడ 5 in 4 టీఆర్ఎస్ గెలిచింది. మెజారిటీలు కూడా చాలా పెద్ద పెద్ద మేడలు 6,000 9,000 మేడలతో గెలిచారు. అంటే ఈ రకంగా చూసినట్టయితే ఒక అసాధారణమైన చారిత్రకమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు, దానికోసం పాటుపడ్డ గులాబీ సైనికులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్క మాట మాత్రం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. మేము గెలిచినప్పుడు ఎట్లున్నామో ఓడిపోయినప్పుడు కూడా అట్లే ఉన్నాం. చాలా ప్రస్థాన ఉత్థానాలను టీఆర్ఎస్ పార్టీ చూసింది. ఈ 18-19 ఏళ్లలో ఒక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమో అనే స్థాయికి పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు, విజయం వచ్చినప్పుడు గర్వపడకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదని చెప్తూ ఉంటారు. దానికి తగ్గ విధంగానే ఈరోజు లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే గెలుపును ఆస్వాదిస్తూ ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళొక్కసారి ఇది గెలుపు కాదు, ప్రజలు మనకిచ్చిన బాధ్యత. ప్రజలు మనకి ఈరోజు మన బాధ్యతను మరింత పెంచారు. ఇంతటి ఏకపక్షమైన విజయాన్ని మనకు అందించారంటే, ఇంతటి అసాధారణమైన విజయాన్ని మనకు కట్టబెట్టారంటే వారికి మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల ఎంతటి విశ్వాసం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు అని కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తూ అందరం కూడా ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం, కానీ ప్రజలు మన పైన పెట్టిన బాధ్యతను నిర్వర్తిద్దామని కూడా చెబుతూ మరి ఈరోజు మళ్ళీ ఒక్క మాట కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీలో 99 స్థానాలు గెలిచాం, అఖండమైన విజయాన్ని అప్పుడు కూడా సాధించాం. ఈరోజు 32 in 32 జెడ్పీలు గెలుచుకున్నాం. అయినా ఇంకోటి ఎంపీపీలు కూడా 90% పైగా ఎంపీపీలు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతాం. మండల ప్రజాపరిషత్తులు కూడా 90% పైగా ఇంకా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, చాలా చోట్ల క్రోడీకరిస్తూ ఉన్నారు మా పార్టీ వాళ్ళు కూడా. 90% పైగా మండల పరిషత్లు, 100% జిల్లా పరిషత్లు గెలవడం అంటే ఇది మామూలు విజయం కాదు, ఈ గెలుపు మా బాధ్యతను పెంచిందని కూడా చెబుతూ నిన్న 3 ఎమ్మెల్సీలు ఏకపక్షంగా గెలుచుకున్నాం, అదే రకంగా ఈరోజు జిల్లా పరిషత్లు గెలుచుకున్నాం. టీఆర్ఎస్కి క్షేత్ర స్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో, ప్రజల్లో ఎంత చెక్కు చెదరని విశ్వాసం కేసీఆర్ నాయకత్వం పట్ల ఉందో ఈ ఎన్నిక మరొకసారి రుజువు చేసిందని చెప్పి కూడా తెలియజేస్తూ, సరే కొంతమంది మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, నేను వారందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏదైనా ప్రజా తీర్పు శిరోధార్యం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగానే తీసుకున్నాం, స్వాగతించాం. ఈరోజు ఈ తీర్పును కూడా బాధ్యతగా తీసుకుంటాం, ఇంకా వినయంగా ఇంకా పద్ధతిగా మెదులుకుంటాం, ప్రజల విశ్వాసాన్ని వమ్ము కాకుండా పనిచేస్తామని చెబుతూ మా పార్టీ ఇన్ఛార్జీలు కూడా 32 జిల్లాలకు 32 మంది ఇన్ఛార్జీలను కూడా వేసుకున్నాం. వారందరూ కూడా బాగా శ్రమపడ్డారు. వారందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి మీ ద్వారా, పత్రికల ద్వారా, ఈ 32 జిల్లాలకు మనం ఏదైతే పార్టీ నియమించిన ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఎన్నికలు ముగిసేదాకా మండల ప్రజాపరిషత్తు అధ్యక్ష ఎంపిక, ఉపాధ్యక్ష ఎంపిక, కోఆప్షన్ సభ్యుల ఎంపిక, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎంపిక, ఉపాధ్యక్ష ఎంపిక, కోఆప్షన్ సభ్యుల ఎంపిక ముగిసేదాకా ఎవరు కూడా కార్యక్షేత్రాన్ని వదిలిపెట్టవద్దని, ఎక్కడి వారు అక్కడే ఉండి వారికి పార్టీ నిర్దేశించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని రావాలని చెప్పి కూడా వారికి కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి ఇలాంటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, సహకరించిన మీడియాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేతులంగా అంటే మళ్ళీ నేను అదే అంటున్నా బ్రదర్, ఎన్నికలు ఏదైనా ప్రజా మూడికి నిదర్శనం. పార్లమెంటులో మేము 16 గెలుద్దామని ఆశించాము, ఆ రోజు కూడా మీకు చెప్పాను. సరే, ఆశించిన ఫలితాలు కొన్ని స్వల్ప తేడాతో పోయినాయి, 3-4 సీట్లు చాలా స్వల్ప తేడాతో పోయినాయి, అయినా బాధపడలేదు. మెజారిటీ సీట్లు అయినా ప్రజలు మాకే ఇచ్చారు, సంతోషించాం. మూడులో కూడా దేశం కూడా నేను చెప్పాను, ఆ రోజు కూడా దేశం మూడు ఒకలా ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నారో మరి ఏమనుకున్నారో ప్రజలు నాకు తెలియదు, ఒక రకమైన తీర్పిచ్చారు. ఈరోజు మరి మళ్ళీ క్షేత్రస్థాయి ఎన్నికల కాడికి వచ్చేసరికి ఇంతటి ఏకపక్షమైన తీర్పు ఉంటుందని చెప్పి నాకు తెలిసి ఎవరు కూడా అనుకుని ఉండరు. ప్రతిపక్షాలతో సహా మనం చాలామంది చాలా మాట్లాడారు, ఒక ఎన్నికల్లో గెలవంగానే ఎగరడం, ఇంకో ఎన్నికల్లో పడిపోగానే కింద పడిపోవడం. ఆ రోజు కూడా మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఇక్కడనే మేము గెలిచిన్నాడు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేయమన్నారు. నేను చెప్పాను, ఆ రోజు ఓడిపోయిన వాళ్ళని తిప్పడం మంచి పద్ధతి కాదని చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాం. గెలవంగానే అవతల వాళ్ళని గేలి చేసి మాట్లాడడం విఘ్నత అనిపించుకోదు, సంస్కారం అనిపించుకోదు.
ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ గెలవచ్చు, ప్రతిపక్షాలు గెలవకపోవచ్చు, ఈ ఎన్నికల్లో ఓటమిపాలు కావచ్చు. అయినంత మాత్రాన దిస్ ఈస్ నాట్ ఫైనల్. నేను అనేది ఏమంటే ఈ గెలుపు మా బాధ్యత పెంచింది. పార్లమెంట్ ఎన్నికలు మరి ఏ కారణం చేత వచ్చినాయో ఇప్పుడు కూర్చుని ఇంకా మేము కూడా ఆలోచించాలి, విశ్లేషించాలి ఇప్పుడు. ఎందుకంటే ఇదే ప్రజలు, ఇదే ఓటర్లు పార్లమెంట్ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఇట్లా ఓటేశారు, మరి పార్లమెంట్కి అట్లా ఓటేశారు. ఇప్పుడు ఉదాహరణకి మేము నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఓడిపోయాం, కరీంనగర్ ఓడిపోయాం, ఆదిలాబాద్ ఓడిపోయాం. ఇప్పుడు ఆ మూడు జిల్లాలు, మూడు పార్లమెంట్ పరిధిలో అన్ని జడ్పీలు మేము గెలిచాం. జగిత్యాలలో అసాధారణం, చెప్తే మీకు కొన్ని గమ్మతుంటాయి. జగిత్యాలలో, జగిత్యాల జిల్లాలో ఇప్పుడు రిజల్ట్ చూస్తే అసలు మొత్తానికి మొత్తంగా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. నాకు తెలిసి 1/18 టీఆర్ఎస్ గెలిచింది. మన్నించాలి, ఇందాక నేను చెప్పినట్టు లేని జగిత్యాల. మరి నిజామాబాద్ పార్లమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు సిరిసిల్లాలో 12/11 గెలుచుకున్నాం, కరీంనగర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎందుకు జరిగిందనేది మేము కూడా విశ్లేషించుకోవాలి. మాకు కూడా మరి మీరు కూడా ఆలోచించాలి, మేధావులు మీరందరూ మీరు కూడా ఆలోచించాలి. ఏంది మరి అదే ప్రజలు, అదే ఓటర్లు 15-20 రోజుల తేడాలో జరిగిన ఎన్నికల్లో ఎందుకు బిహేవియర్ మారింది అనేది ఆలోచించాలి. మరి క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ఏ ఉండాలి, దేశ స్థాయిలో మోడీ ఉండాలని కోరుకున్నారా? మరి ఏందో నాకు తెలియదు, ఏదో జరిగింది. అది ఏం జరిగింది మేము కూడా విశ్లేషించుకోవాలి, మీరు కూడా ఆలోచించాలి. అదే జరిగిందంటారా? ఏమంటే రకరకాలుగా ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, ఓడిపోయినప్పుడు కృంగిపోయేది లేదు. మా నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ కూడా నేను బాధ్యతగా తీసుకోవాలని మా నాయకుడు, మా అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సూచన మేరకు 3 రోజులు అప్రమత్తంగా ఉండి చైర్మన్ ఎన్నికలు సవ్యంగా పూర్తయ్యేదాకా కూడా ఉండాలని చెప్తూ మళ్ళొక్కసారి, ఎందుకంటే మేము కూడా 32 గెలుస్తాం అనుకున్నాం కానీ ఏకపక్షంగా ఇంతటి అసాధారణమైన తీర్పు ప్రజలు ఇస్తారనేది చాలా గొప్ప తీర్పునిచ్చారు. వారికి, వారి విజ్ఞతకు, వారి చైతన్యానికి హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్రదర్ నేను ఏమంటున్నా అంటే ఒక గెలుపుకు పొంగిపోవద్దు, ఇంకో దానికి కింద పడద్దు. ఇప్పుడు 4 MPలు గెలిచారు, మరి ఇప్పుడు 4 ZPDCలు గెలిచినట్టున్నారు, మళ్ళీ 4, 5, 6 మరి ఎన్నో. పాయింట్ ఏంటంటే ఒక్క ఎలక్షన్ గెలవంగానే నేను ఆగా అంటే మంచిది కాదు. ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇప్పుడు మేము కూడా చాలా అనొచ్చు ఇప్పుడు ఈరోజు, మేము గెలిచినాం భయ అవతల లేనే లేరు, ఇక మేమే సిపాయిలమని మేము కూడా అనొచ్చు. కానీ అది పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రజలు అల్టిమేట్గా ఎవరు కరెక్ట్ అనేది ప్రజలు తీర్పునిస్తారు. దానికి చాలా సమయం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు లేవు రాష్ట్రంలో. ఎందుకు బాధ, ఎందుకు ఎగిరెగిరిపడడం ఇప్పటి నుంచి? కాబట్టి మేము ఎవరేమన్నా మేమేం బాధపడం, మేమేం చింతించం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన పద్ధతిలో సరైన ఆలోచనతో సరైన తీర్పునిస్తారు, సందర్భాన్ని బట్టి ఇస్తారు. మళ్ళొకసారి మీ అందరు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజలకు, ఓటర్లకు ఆయన ధన్యవాదాలు.